ప్రస్తుత రోజుల్లో వయసుతో పనిలేదు. వర్సబెట్టి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా కొన్ని టెస్టులు చేయించుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు. రాబోయే అనారోగ్య లక్షణాలకు సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో ముందుగా గుర్తించి జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ముందుగా పరీక్షలు చేయించుకోవటం ద్వారా గుర్తించవచ్చు. పరీక్షలు చేయించుకున్నంత మాత్రాన శరీరంలో వ్యాధులు ఉన్నాయని కాదు, భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పట్టమే. క్యాన్సర్ లాంటి జబ్బులు ముందుగా గుర్తిస్తే జబ్బు పూర్తిగా నయం కావడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, మధుమేహం లాంటి జబ్బులు గతంలో వచ్చుంటే మిగతా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా టెస్టులు చేయించుకుంటూ ఉంటే అనారోగ్య సమస్యల్ని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. పరీక్షలు అనగానే చాలా మంది రక్త పరీక్షతో సరిపెట్టేస్తుంటారు. రక్తం పరీక్షించుకుంటే చాలు, ఏ వ్యాధి లేదు అనే నిర్ధారణకొచ్చేస్తారు. మన వయస్సును బట్టి, కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఖచ్చితంగా కొన్ని టెస్టులు ఒక్కో కాల వ్యవధిలో ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. వైద్య పరీక్షలు రెగ్యులర్ గా చేసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది. అది కూడా ఏజ్ క్రమంలో చూస్తే ఇది వరకు 40 ఇయర్స్ 50 ఇయర్స్కి చేసుకోవడం పర్వాలేదని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా 20 ఇయర్స్ ఏజ్ నుంచి డెఫినెట్గా వైద్య పరీక్షలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎస్పెషలీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయో. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనగానే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఉబకాయం, రెండోది స్ట్రెస్, మూడోది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ అబ్నార్మల్ టైమింగ్ ఆఫ్ స్లీప్. ఇవి సర్వసాధారణంగా యంగ్ పర్సన్స్లో ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయి. సో వీటిల్లో జనరల్గా మనం ఒక వైద్య పరీక్షకు వెళ్ళినప్పుడు ఏవేవి కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి అని గమనించుకుంటే, ఫస్ట్ డాక్టరు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అంటే బాడీ పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, వాళ్ళు స్టెతస్కోప్ పెట్టి చెక్ చేయడం కానివ్వండి, వాళ్ళ అబ్జర్వేషన్స్ కానివ్వండి, చర్మం మీద ఉన్న మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా గమనిస్తారు. అదే కాకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉబకాయం అని చెప్తున్నాను కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్రమంలో చెక్ చేసుకోవాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ రికమెండేషన్ ప్రకారము అరౌండ్ 22-23 మధ్యన ఉంటే మన కంట్రీలో అది పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో అది అక్కడ చెక్ చేయడం జరుగుద్ది. ఫ్రీక్వెంట్గా కనిపించే డిజీజెస్లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కామన్. ఇది సైలెంట్ కిల్లర్గా గమనించాం. ఇది డైరెక్ట్గా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ చేసే ముందు ఏ సిమ్టమ్స్ చూపట్లేదు. అందుకోసమే బెస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మ్యాటర్ ఇంటర్వెల్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే నెక్స్ట్ కామన్గా గమనించేది డయాబెటీస్. సో డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఉబకాయం ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, హై కొలెస్ట్రాల్ ఉందా, స్ట్రెస్ ఉందా, ఇన్యాక్టివిటీ ఉందా, ఇవన్నీ కూడా డయాబెటీస్కి దారితీస్తాయి. మరి ఇలాంటివి ఉన్నప్పుడు డయాబెటీస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్గా ఫ్యామిలీ హిస్టరీని కూడా మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల గుండె సమస్యల్ని నివారించవచ్చు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి బ్లడ్లో గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల షుగర్ వ్యాధి రావడానికి ఉన్న ఆస్కారాల గురించి తెలుసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి కళ్ళు, 6 నెలలకు ఒకసారి దంతాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 50 సంవత్సరాలు నిండిన పురుషులు సంవత్సరానికి ఒకసారి ప్రోస్టేట్ టెస్ట్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఏ వ్యాధి ఉన్నా దాన్ని అసలు అశ్రద్ధ చేయకూడదు. కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉంటే 40 ఏళ్లు దాటిన వారు పూర్తి హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం. ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఫెమిలియల్ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, వాటికి స్క్రీనింగ్ అనేది జరిపించుకోవాలి. అది డాక్టర్ని కలిసినప్పుడు ఆయన ఇచ్చే సలహాల మేరట ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఏ టైప్లో చేసుకోవాలి అనేది కూడా నిర్ధారణ జరుగుద్ది టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి. సో ఇలాంటివే కాకుండా ఏజ్ పరంగా వచ్చిన మార్పుల్లో ఎస్పెషలీ విమెన్లో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా గమనిస్తుంటాం. సో పోస్ట్ మెనోపాజల్ స్టేజ్లో వాళ్ళు కూడా కొన్ని రకాల టెస్టులు కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఒకటి సర్వైకల్ ప్యాప్స్మియర్, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా గమనిస్తున్నారు. రెండోది మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మూడోది ఆస్టియోపోరోటిక్ బోన్ డిజీజ్, అంటే వయసు క్రమంలో వచ్చే మార్పుల్లో హార్మోన్స్ ద్వారా కూడా కాస్త బోన్ మీద స్ట్రెస్ ఉండి బోన్ వీకెనింగ్ అవ్వడం వల్ల మనకు ఆస్టియోపోరోటిక్ బోన్ డిజీజ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇలాంటి విమెన్లో చాలా కామన్. అలాగే మెన్లో కూడా ప్రాస్టేట్ గురించి స్క్రీనింగ్ అనేది జరగాలి. సాధారణంగా అరౌండ్
50 ఇయర్స్ ఏజ్ అబౌ ఉన్న వాళ్ళల్లో యూరినరీ సింప్టమ్స్ ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే ప్రాస్టెటిక్ స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే ఏజ్ పరంగా మనం గమనించుకుంటే ఏమన్నా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కూడా స్క్రీనింగ్ మెన్లో అబౌ ద ఏజ్ ఆఫ్ 50 మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా రొటీన్గా ప్రతి అవయాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది ప్రథమంగా మనం గమనించుకుంటే ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఎవ్రీ ఇయర్ ఒకసారి హోల్ బాడీ స్క్రీనింగ్ అనేది జరగాలి. ఎందుకు అంటే మీరు గమనించుంటే ఈ మధ్యకాలంలో థైరాయిడ్ డిసీజ్ ఎక్కువగా కనిపిస్తుంది, వైటమిన్ డిసీజ్ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వారికోస్ వీజ్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం రొటీన్గా చెక్కులు చేస్తున్న తెలుస్తుంది. లేకపోతే అనర్థాలకి దారితీస్తుంది. అనవసరంగా యంగ్ ఏజ్లోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ టెస్టింగ్ చేసిన దానివల్ల ఇవి ఈజీగా హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. బ్లడ్ షుగర్ టెస్ట్ అనేది శరీరంలో మధుమేహాన్ని నిర్ధారించే పరీక్ష. ఇది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చు. ఒకవేళ రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటే ముందస్తుగానే చికిత్సకు తీసుకునే అవకాశం ఉంటుంది. స్థూలకాయం ఉన్నవారు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, వయస్సు పైబడిన కొద్దీ ఎముకల్లో పెళుసుదనం పెరుగుతుంది, అంటే ఎముకల సాంద్రత తగ్గుతుంది అన్నమాట. దీంతో ఆస్టియోపోరోసిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఎముకల్లో దృఢత్వం నశించి తేలిగ్గా విరిగిపోతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ను నిర్ధారించుకునేందుకు మమోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్ను నిర్ధారించేందుకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు టెస్టులను ఏడాదికోసారి చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన శైలితో పాటే మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, థైరాయిడ్, క్యాన్సర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిలో చాలా అనారోగ్య సమస్యలకు తొలి దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు, ఎలాంటి బాధ ఉండదు, కాబట్టి పట్టించుకోం. కాబట్టి వాటిని తొలి దశలోనే గుర్తించి సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.